Hello friends, welcome to our channel. Nenu ee video ni intaku mundu already start chesanu. Start chesi naku mari lag ayipothundemo anipinchindi. But clear ga cheppalante lag ayyavutundi. Chinnaga cheppalante avadu kada. Ee topic aithe chaala useful topic and andariki telisinade kaakapothe entante pedaga paatincham. Ante kallaku anipinchukoni tineyali anipistadi kada tindi dani gurinche. ఒక ప్రెగ్నెంట్ లేడీ ప్రెగ్నెంట్ సారీ ఒక ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందని తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇది తింటే బేబీకి మంచిది, ఇది తింటే నీ హెల్త్కి మంచిది, ఇది తింటే మంచి డెలివరీ అవుతుంది, బేబీ హెల్తీగా పుడుతుంది, బ్లడ్ వస్తుంది, అంటే నువ్వు ఏం తిని నీ హెల్త్ బాగున్నా అది నీ బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది అన్న ఒక కాన్సెప్టే అందరి మైండ్లో ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా నీకు అవన్నీ తీసుకొచ్చి పెట్టడానికి కారణం కూడా అదే. తను ఇష్టంగా ఇది తినాలి అనుకుంటుంది, బేబీకి ఇష్టం అని చెప్పి తీసుకొచ్చి పెడతారు. మనం ఆ టైంలో అంత కేర్ తీసుకున్నప్పుడు, మనం కడుపులో ఉన్నప్పుడే మన బిడ్డని మనం అంత జాగ్రత్తగా చూసుకున్నప్పుడు, మనం అంత కష్టపడి కానీ వాళ్ళ హెల్త్ ఎందుకు పాడు చేయాలి, వాళ్ళు పిచ్చి తిండి ఏదో అడుగుతున్నారని వాళ్ళు ఏడుస్తున్నారని పెట్టేసి ఫుడ్డుని మాత్రం. ఒకప్పట్లో న్యాచురల్ ఫుడ్ ఉందండి, ఇప్పుడు చెప్తున్నాను ఒక ఎగ్జాంపుల్. అమ్మకి ఇప్పుడు నడుముల నొప్పులు వస్తే నాకు ఇప్పుడే నడుముల నొప్పులు వచ్చేసి, అంటే మా అమ్మకి నాకు దాదాపుగా ఒక 17-18 ఇయర్స్ గ్యాప్ ఉంది. మరి మా అమ్మకి చిన్న వయసులో చేశారు అందుకే అంత తక్కువ. సో అమ్మకి ఇప్పుడు నడుముల నొప్పులు వచ్చి ఈవెన్ తను ఉన్నంత వరకు అంటే స్ట్రాంగ్గా నేను లేను, నేను అంతవరకు నేనే చేయలేను. తనంత హెవీగా నేను వెళ్ళి వచ్చి జర్నీకే ఎంత అలసిపోయి నా వల్ల కావట్లేదు, హెడ్ ఏక్ వస్తుంది, వీక్ ఆఫ్ వచ్చిందంటే అబ్బా రెస్ట్ దొరకట్లేదు, పిల్లలు ఉండడం వల్ల నిద్ర పోవడానికి అవ్వట్లేదని నేను ఫీల్ అయిపోతాను. మా అమ్మ డే అంటే ఒక నైట్ కూడా నా కొడుకు వాళ్ళని వదిలిపెట్టాడు ఒక్కొక్కసారి. అలా అలా ఉంటుంది ఆమెకు, సరిగ్గా నిద్ర ఉండదు, పని ఫుల్గా ఆమెంత ఉండి ఆమెకి ఇప్పుడు ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తుంది, నాకు ఇప్పుడే వచ్చేసి. అంటే అప్పట్లో ఫుడ్కి అంతకుముందు మా అమ్మమ్మ ఉంది, మా అమ్మమ్మకి ఇప్పుడు వస్తున్నాయి. అంటే అప్పట్లో ఫుడ్కి తర్వాత వస్తున్న ఫుడ్కి ఇప్పుడు వస్తున్న ఫుడ్కి చూడండి, ఇంకా మరి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే ఫుడ్ ఎట్లా ఉంటుంది మనకి. సో దానికోసం మనం ఏం చేయాలి, ఎలాగో వచ్చే కల్తీ ఫుడ్డే కాకపోతే దాంట్లో కూడా కొంచెం హెల్తీగా ఎత్తుకొని తింటే మంచిది. మనం ఎక్కువ రోజులు అంటే ఏ రోజు ఈరోజు ఈ క్షణమే మనకి శాశ్వతం, రేపటి రోజు ఉంటుందో ఉండదని నాకు తెలియదు. కానీ రేపటి రోజు ఉన్నప్పుడు మనం హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ హాస్పిటల్లో పడి ఇంజక్షన్లు వేయించుకుంటూ సెలైన్లు కట్టించుకుంటూ ఆపరేషన్లు చేయించుకుంటూ ఇలాంటివి లేకుండా ఉన్నంతకాలం ప్రశాంతంగా బ్రతకాలంటే ఫుడ్ కంట్రోల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ ఒక టాపిక్ పిల్లల నుంచే మనం మొదలుపెట్టాలి. ఇప్పుడు నీ హెల్త్ ఆడవాళ్ళు మెయిన్గా చెప్తున్నా, ఆడవాళ్ళు వాళ్ళ హెల్త్ కరెక్ట్గా చూసుకుంటే నువ్వు హెల్తీగా ఉంటేనే కదా నువ్వు నీ పిల్లలకు చేయగలుగుతావు, నీ ఇంట్లో వాళ్ళకి చేయగలుగుతావు. ఇది నిజంగా ఈవెన్ నాతో కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. పొద్దు పొద్దునే తినాలంటే అవ్వదు, ఈవెన్ నేను 10:30 అక్కడికి వెళ్ళాలంటే 9:30 ఇక్కడ స్టార్ట్ అవుతాను, 9:30 లోపు పిల్లల్ని పంపించాక ఒక 10 నిమిషాల్లో తినేయచ్చు, కానీ ఇంత మార్నింగ్ తినలేవు. అలాంటప్పుడు బాక్స్ పెట్టుకుంది వెళ్ళి అక్కడ ఫ్రీ టైం ఉన్నప్పుడు 5-10 మినిట్స్లో తినేయడమే. నేనైతే ఒక స్టార్టింగ్లో నేను అలా చేయలేదు కానీ ఇప్పుడు అలాగే చేస్తున్నాను. ఏదో ఒకటి బాక్స్ పెట్టుకుని పోతాను, లేదంటే వెళ్ళేటప్పుడు తీసుకొని బయట ఎక్కడైనా తీసుకొని అది కూడా పిచ్చి పిచ్చి ఏం తీసుకోవాలి, తీసుకుంటే ఇడ్లీ ఒకటే తీసుకుంటాను నేను. బయట పిచ్చి ఫుడ్ ఏది తిన్నాను, ఎందుకంటే ఏదైనా తిన్నా కూడా నాకు పడదు. ఈవెన్ ఒక పానీపూరి తిన్నా పడదు, నాకు ఇష్టమే పానీపూరి, చాలామందికి ఇష్టం కదా పానీపూరి. బట్ రెగ్యులర్గా కూడా ఏది తినకూడదండి. ఇప్పుడు నీకు పానీపూరి నచ్చిందని వారంలో 10 సార్లు లేకపోతే వారంలో 4-5 సార్లు నువ్వు అదే తిన్నావనుకో, నీ హెల్త్ ఖచ్చితంగా 2 మంత్స్లో ఖరాబ్ అయిపోతుంది. 2 మంత్స్ కాకపోతే 6 మంత్స్లో ఖరాబ్ అయిపోతుంది. నువ్వు బయట ఫుడ్ ఎప్పుడైతే అవాయిడ్ చేస్తావో నువ్వు అప్పుడు హెల్తీగా ఉంటావు. ఈవెన్ మీరు నా పాత వీడియోస్లో చూడండి నా ఫేస్ ఎంత దరిద్రంగా అయిపోయిందో, పింపుల్స్ దరిద్రంగా అంటే దరిద్రంగా చూడండి, ఇప్పటికీ కూడా అవి కంట్రోల్ అవ్వడానికి టైం అవుతుంది. నేను ఎప్పుడు ఒక 1 మంత్ నుంచి అంటే నేను బయటకు వెళ్ళడం తక్కువ అయిపోయింది, బయట నేను ఏం తినను నార్మల్గా, అసలు ఏం తినను. మా చెల్లె తీసుకొచ్చి పెడుతుంది నాకు, నిజంగా చెప్తారు మా చెల్లె తెచ్చి పెడితే వాళ్ళు తింటుంటే నేను తింటాను. నేను అవి కూడా చాలా తక్కువ చేసిన తర్వాత నాకు నా హెల్తీగా నా మెంటల్గా కానీ మనం ఏదైనా బాగుండాలంటే మెంటల్గా కానీ మన స్కిన్ కానీ మన వే ఆఫ్ టాకింగ్ కానీ అన్నీ కూడా మన ఫుడ్ మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే ఫుడ్ కరెక్ట్గా తినాలంటే ఆరోగ్యం పాడుతుంది, మన స్కిన్ పాడవుతుంది, మన ఫేస్ ఏదైనా ఆడవాళ్ళకి ఫేస్ ఏదైనా కొంచెం ఖరాబ్ అయింది అంటే మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోతారు. ఇది నేను ఒకప్పుడు బాగా ఫేస్ చేశాను, నాకు ఎలర్జీ వచ్చినప్పుడు. అందరూ అడుగుతుంటారు కదా, మనకే తెలియకుండా అది ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. మనం అన్ని విధాలు కరెక్ట్ ఉన్నాయంటే మంచి ఫుడ్ తినాలి. సో నా కొడుకు వచ్చి నాకు ఈ మధ్య, మమ్మీ నాకు మా ఫ్రెండ్ నూడిల్స్ తెచ్చుకున్నాడు, మ్యాగీ తెచ్చుకున్నాడు, నాకు మ్యాగీ కావాలి రేపు
మమ్మీ నాకు నా ఫ్రెండు బ్రెడ్ తెచ్చుకున్నాడు, నాకు బ్రెడ్ కావాలి. మమ్మీ ఇంకోటి ఏదో అడిగాడు చెప్తాను, ఈరోజే అడిగాడు, గుర్తు రావట్లేదు. ఏంటో పేరు కరెక్ట్గా గుర్తులేదప్ప. అయితే నా ఫ్రెండ్ తెచ్చుకున్నాడు నాకు కావాలి అన్నాడు. అంటే నాకు కోపం వచ్చేసింది. ఈ మధ్య నేను 2 టైమ్స్ నేనే ఏమంటే ఊరికే అడుగుతున్నారు మ్యాగీ అని చెప్పి నేను దాదాపు 6 నేను ఎప్పుడో కానీ పిల్లలకు తెచ్చిపెట్టినండి, ఏ 6 మంత్స్కో ఏ 7 మంత్స్కో కానీ తెచ్చిపెట్టిన. ఎందుకంటే మధ్య మధ్యలో మా చెల్లెకి నూడిల్స్ ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు నూడిల్స్ తెచ్చుకుంటుంది. తెచ్చుకుంటే వాళ్ళని తినరు, వాళ్ళు ఒక్కరు తింటారు కదా, పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి పిల్లల మీద ప్రేమతో వాళ్ళకు కూడా పెడతారు. అది తనకు కూడా తెలుసు మైదా ఫుడ్ అవాయిడ్ చేయాలని. కానీ ఏంటంటే చూసినప్పుడు తినాలి అనిపించినప్పుడు మాకున్న మైనస్ ఏంటంటే ఏదైనా ఫుడ్ తినాలనిపిస్తే అది తిన్నదాకా మేము వేరే ఏది తినం, అలా ఉంటుంది మా మైండ్ సెట్. సో అలాగా మా చెల్లె తెచ్చుకుంటుంది. మా చెల్లె ఒక్కతే తినలేదు పాపం, మొత్తం తెచ్చుకొని కూడా వీళ్ళందరికీ పెట్టే తింటుంది, అదొక ఆనందం. అయితే వీళ్ళు తింటారు. సో అందుకోసమని నేను అసలు పిల్లలకి మైదా ఫుడ్ చాలా తక్కువ, ఈవెన్ మా ఇంట్లో మైదా పిండి కూడా తింటాను చాలా అంటే చాలా. ఒక పావుకులు ఎప్పుడన్నా అవ్వలేదన్న ఏదైనా ఫ్రై చేయాలనుకుంటే చికెన్ లాంటిది యూజ్ అవుతుంది. మళ్ళీ సడన్గా అప్పుడు కావాలంటే అవ్వదు కాబట్టి ఒక అరకిలో తెచ్చిపెట్టాను. అసలు ఇప్పటివరకు కవర్ కూడా ఓపెన్ చేయలేదు నేను. ఆ డబ్బాలు అలాగే ఉంది, దాదాపు 6 నెలలో 7 నెలలో అయిపోయింది. ఇప్పుడు నేను డిమార్ట్ నుంచి తెచ్చాను. ఆ తర్వాత షాపింగ్కి ఎప్పుడో ఈ హోల్సేల్ షాప్కి వెళ్ళినప్పుడు కరెక్ట్లో తీసుకొచ్చాను. అంత అలాగే ఉండిపోయింది. నేను వాడను చాలా, నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయినా మైదా అవాయిడ్ చేయాలని. ఒక్కటే ఒక విషయం మా సిస్టర్ చెప్పింది, మైదా ఫుడ్స్ వల్ల మగపిల్లలకి క్యాన్సర్స్ వస్తాయని. నేను వాటి గురించి ఏ రీసెర్చ్ చేయలేదు. బట్ మనకి మీరు చూడండి సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోస్లో మనకి చెప్తారు మైదా వల్ల క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతుంది, ఇంకా స్టోరేజ్ ఫుడ్స్ వల్ల క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతుంది. మనకి దేనివల్ల రోగాలు రాకుండా ఉన్నాయి, కానీ ఇప్పుడుండే ఫుడ్డే కల్తీ ఫుడ్, వాటిల్లో కొంచెం మనం హెల్దీగా అలవాటు చేసుకుంటే మనకే మంచిది. ఈవెన్ పిల్లలకి ఒక పల్లిపట్టీలు, నువ్వుల లడ్డూలు, లేకపోతే ఇంట్లో చక్రాలు, లేకపోతే ఏదైనా ఇంట్లో చేయడానికి చూడండి, వాళ్ళు అడుగుతుంటారు కదా, మనం పెడుతుంటేనే కదా వాళ్ళకు కూడా ఇది తినాలి అనిపిస్తుంది. మనం బయట దొరుకుతున్నాయి కదా తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఆ ప్యాకెట్లో నుంచి తీసిస్తూ ఉంటే వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. వాళ్ళు బయటకు వెళ్ళగానే నాకు ఆ చాక్లెటే కావాలి, ఆ బిస్కెట్టే కావాలని గొడవ చేస్తారు. సో ముందు మనం మారితే ఆటోమేటిక్గా పిల్లలు మారుతారు. మనం చిన్నపిల్లలు అప్పటి నుంచి అలవాటు చేయాలి. ఇవే నేను ఇది మాత్రం నిజంగా చెప్తున్నాను. స్కూల్లో ఒకసారి చెప్పాలి, ప్రిన్సిపాల్తో చెప్పాలి అని నాకు ఆలోచన ఉంది, చెప్తాను. మరి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకైతే తెలియదు. కానీ సార్ పిల్లలకి ఫుడ్ కంట్రోల్ అనేది కొంచెం మీ ప్రతి పేరెంట్స్కి మీటింగ్ తీసుకున్నప్పుడు చెప్పేసేయండి సార్, మైదా ఫుడ్స్ని స్కూల్కి అలౌ చేయమని చెప్పండి. కొన్ని స్కూల్స్లో ఈ రూల్ ఉంది, అది చిన్నపిల్లలు అప్పటి నుంచి వాళ్ళకి అలా అలవాటు చేస్తే ఏంటంటే పెరిగే కొద్ది ఒక అవేర్నెస్ వస్తుంది, మైదా తినకూడదు, మైదా ఫుడ్స్ అనేవి ప్యాకెట్ ఫుడ్స్ తినకూడదు అనేది వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తుంది. అది చాలా మంచిదండి. నాకు ఉన్న నాలెడ్జ్లో నేనైతే మాత్రం ఫిక్స్ అయ్యాను, గట్టిగా ఫిక్స్ అయ్యాను మైదా ఫుడ్ అవాయిడ్ చేయాలని. నేను ఎక్కువ తినను, ఈవెన్ బయట నుంచి బోండాలు కూడా తెచ్చుకున్నాను మైదా అంతే. నేను దాదాపు 1 ఇయర్ తర్వాత ఎప్పుడు మొన్న ఒక్కసారి ఐ మిస్టేక్ అని టిఫిన్ తెమ్మంటే బోండాలు తెచ్చిచ్చారు నాకు. అది తిన్న పాపానికి మోషన్స్ అయ్యాయి 2 డేస్. అంటే నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను కాబట్టి నా బాడీ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఏ ఫుడ్ అయినా బయట ఫుడ్ తింటే. తక్కువ, చాలా తక్కువ, నేను బయటకు వెళ్ళడం తక్కువ, తినడం తక్కువ. ఈవెన్ నేను కుక్కట్పల్లి దాకా వెళ్ళొచ్చాక కూడాను ఆ మధ్యలో ఎన్ని కనిపిస్తున్నా నేను తినను, వెళ్ళను. తిన్నా కూడా ఎప్పుడన్నా ఎగ్ బజ్జీ తింటాను, అంటే నాకు ప్రోటీన్ వస్తుంది, ఎగ్ నాకు ఇష్టమే. సో హెల్త్కి కూడా మంచిదే. బయట తిని తిన్నా కూడా కొన్ని సెలెక్టెడ్గా తినాలి అంతే. ఆ మైదా పైన ఉండే శనగపిండి కూడా నేను తక్కువ, ఆ ఎగ్ వరకే తింటాను. నాకు టైం ఉండదు ఇంట్లో, వెంటనే బాయిల్ చేసుకొని వేడివేడి అంత తినేసే అంత టైం కూడా పొద్దున్నే వాళ్ళని రెడీ చేసి 8:30 పంపించేస్తే, 8:30 వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో చిన్న చిన్న పనులు చూసేసుకొని 9:30 వాళ్ళు నేను వెళ్ళిపోవాలి. అలా అవ్వాలంటే నాకు అంత టైం మార్నింగ్ కుదరదు. నేను మరీ మార్నింగ్ లేసి మళ్ళీ ఇవన్నీ నా టైం టేబుల్ అంత తర్వాత ఒక వీడియో. కానీ ఫస్ట్ పిల్లలకి మాత్రం ఫుడ్ కంట్రోల్డ్ ఉండాలి. సో ఫుడ్ వెజిటేబుల్స్, కీరోస్కాయ లాంటివి, బీట్రూట్, క్యారెట్, లేకపోతే ఇవన్నీ వెజిటేబుల్స్ అన్ని లైట్గా బాయిల్ చేసేసి బీట్రూట్ క్యారెట్ సారీ ఇంకా బీన్స్ ఇలాంటివన్నీ లైట్గా బాయిల్ చేసి దాంట్లో కొంచెం లైట్గా ఘీ అలా వేసి ఫ్రై చేసి కొంచెం ఉప్పు అవి వేసేసి పెప్పర్ లాంటివి వేసి బాక్స్ పెట్టేసి స్నాక్స్ లాగా దాంట్లో కొంచెం బొరుగులు అలాంటివి కలిపిచ్చేసేయండి. అదొక రకమైన స్నాక్ అవుతుంది. పిల్లలకు కొంచెం చిన్న చిన్న అలవాటు చేశారనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అది హెల్దీ ఫుడ్ సైడ్ వెళ్ళిపోతారు. మనం ఇప్పటి నుంచి అలవాటు చేయకపోతే కష్టం. నేను ఆల్రెడీ పొద్దున నా కొడుకు ఇచ్చేసాను. ఎట్లా అంటే వాళ్ళ పేరెంట్స్కి బుద్ధి లేక వాళ్ళు ఏమంటో ఇస్తున్నారు, నాన్న నువ్వు గుడ్ బాయ్ ఇవి
నీకు మంచిగా పెట్టినప్పుడు మంచిగా తినాలని చెప్పాను. అవును మమ్మీ నేను గుడ్ బాయ్ని, అంటే చిన్నపిల్లలప్పటి నుంచి మనం కొన్ని కొన్ని అలవాటు చేసుకోవాలి. నేనంటే వాళ్ళతో మాట్లాడేది ఎలా ఉంటుందో నాకు సడన్గా పిల్లలు గుర్తు తెచ్చుకోవాలని కూడా అదే వచ్చేస్తుంది. అర్థానమాట సంగతి, నేను బాగా ల్యాగ్ చేసిన కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ మధ్యలో పట్టుకొచ్చి చిన్న టాపిక్గా చెప్పాల్సిన వీడియో పెద్దది అయిపోయింది. బట్ చిన్నగా చెప్పాలంటే నా వల్ల అయితే కాదు. ఏదైనా కొంచెం క్లియర్గా చెప్పాలంటే 10లో 10 ఎగ్జాంపుల్స్ పట్టుకొస్తాను. ఇదన్నమాట వీడియో. మీరు మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి. మీ షేర్ వల్ల చాలామంది యూజ్ అవుతుంది. ఈవెన్ ఇంట్రెస్ట్గా ఉంటే వినండి. ఏడుదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే మనం స్పైసీ టాక్స్ ఎన్ని చెప్పినా కూడా వింటారు, కానీ జనాలు మంచి మాట ఒక్కటి చెప్పినా కూడా వినరు. ఇది వేస్ట్ కూడా దీని గురించి మాట్లాడదు. బట్ ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ని హెల్దీగా తీసుకోవడానికి ట్రై చేయండి. మైదాని 100% ప్లీజ్ 100% మైదాని అవాయిడ్ చేయండి. మైదా కానీ ప్యాకెట్ ఫుడ్స్ కానీ ఆలూ చిప్స్ అని ఇవన్నీ బయట స్టోరేజ్ చేసిన ఫుడ్ తినొద్దు. మీరు ఆ బయట ఫుడ్కి పెట్టేపల్ల ఒక ఫ్రూట్ తెచ్చి పెట్టండి పిల్లలకి. మీకు ఒక 5 మినిట్స్ కేటాయించండి పిల్లలకనే కదా, మీకైనా. మీరు హెల్దీగా ఉంటేనే కదా పిల్లల్ని కూడా చూసుకోగలిగేది, వాళ్ళని వాళ్ళకి కావాల్సింది మీరు చేయగలిగేది. సో ఇది అంటే కొత్త కొత్తగా ఏమైనా సరే నేను పిల్లలకి స్నాక్స్ కూడా చేసేటప్పుడు నాకు టైం ఉండట్లేదు. ఎందుకంటే ఒక్కటే ఫోన్ ఉంది, మా హస్బెండ్ ఫోన్, మా హస్బెండ్ ఎప్పుడు చూస్తుంటారు. నా ఫోన్ వాళ్ళకి ఇవ్వండి, నా పని నన్ను చేసుకొని ఇవ్వరు. సమ్ టైమ్స్ నేను ఫోన్ కూడా అవాయిడ్ చేస్తాను, కాకపోతే నా పని చేసుకునేటప్పుడు వాళ్ళు ఫోన్ జోలు రావద్దు కదా, అందుకే సైకిల్ పట్టుకొచ్చాము. ఇప్పుడు వాళ్ళకి సైకిలింగ్ నేర్పించి వాళ్ళని కొంచెం ఆటల్లో ఇంటి చుట్టూ ఇంటి దగ్గర ఉన్న ఖాళీ ప్లేస్లో ఆటల్లో పడేయాలన్నమాట. అది అలా అలా ఆటలలో పడితే నాకు కూడా చిన్నపిల్లలు కదా సో కొంచెం టైం పడుతుంది. ప్రతిదీ ఒకేసారి చేయమంటే చేయలేము కదా, నెమ్మది నెమ్మదిగా అన్నీ అలవాటు చేసుకుంటూ వెళ్ళాలి. ఫుడ్ విషయంలో అయితే డైలీ ఫ్రూట్స్ తినాలి, వెజిటేబుల్స్ తినాలని చిన్న ఒక ఐడియా మా పిల్లలకు వచ్చేసింది. కాకపోతే మా నాన్న కనిపిస్తే, మా అమ్మ కనిపిస్తే ఏంటంటే వాళ్ళు ఏది అడిగినా తెచ్చిస్తారన్న ఒక దాని వాళ్ళకి అర్థమైంది ఏదైనా మా తాత తెచ్చిచ్చేస్తాడు. సో దానివల్ల నాకు లేస్ కావాలి, జెమ్స్ కావాలి ఇలాంటివి కాల్ చేస్తారు. అలా అలా అదలా వాళ్ళు కొనుక్కొని తింటారు. అది మా నాన్న కనిపిస్తేనే అలా చేసి తింటారు. మేమెవరూ తెచ్చి ఇవ్వము, తినరు. మా చెల్లె మాత్రం బయట నుంచి ఫ్రైడ్ రైస్ లేదా నూడిల్స్ తెచ్చుకుంటుంది. సో తను తింటుంది కాబట్టి అదొక్కటి తింటారు. అంతకుమించి పిచ్చి ఫుడ్స్ మా వాళ్ళు ఏం తినరు. మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా అవన్నీ తీసుకొచ్చారు. ఎందుకంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది. చిన్నపిల్లలకి చూడండి, ఏదైనా త్వరగా తగ్గాలి అంటే వాళ్ళు ఇవి నా కొడుకున్నాడు, ఏదైనా హెల్త్ ఇష్యూ సడన్గా వచ్చేస్తుంది. అంత యాక్టివ్గా ఉన్నావు, సడన్గా వచ్చేసినప్పుడు త్వరగా తగ్గదు. ఈ ప్యాకెట్ ఫుడ్స్ వీటి ఎఫెక్ట్ అనేది ఒక్కసారికి పడుతుంది. వాళ్ళకి ఎలా పడుతుంది తెలుసా, బ్లడ్ సెల్స్ తగ్గిపోవడం, లేదంటే ఏమంటారు సడన్గా ఇన్ఫెక్షన్ రావడం బ్లడ్లో. నాకు నా కొడుకు 3 డేస్ సెలైన్స్ కడితే నాకు తిమ్మ తిరిగిపోయింది. ఆ తర్వాత నుంచి నేను అన్ని మానేశాను 1 ఇయర్ బ్యాక్. ఇద్దరికి ఒకరి తర్వాత ఒకరు, అంటే మనం తినే ఫుడ్ వల్లే పిల్లలు అలా ఎఫెక్ట్ అవుతారు. సో ఫుడ్ కంట్రోల్, ఫుడ్ ఆ టైంలో ఆ తర్వాత మా అమ్మకు కూడా హెల్త్ అలాగే అయింది. అంటే అప్పటి నుంచి మేము నెమ్మది నెమ్మదిగా అన్ని, నేనైతే వాళ్ళకి ఎవరికి నేను ఇలాగ అలాగ నేను ఎవరితో చెప్పలేదు, బట్ నేను నెమ్మది నెమ్మదిగా మానుకుంటూ వచ్చాను బయట ఫుడ్స్ పిల్లలకి అవాయిడ్ చేయడం అనేది. సో ప్రతి ఒక్కరు అలాగే చేయండి. మైదా ఫుడ్స్ అవాయిడ్ చేయండి, ప్యాకెట్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే హెల్త్కి మనకే మంచిది. మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు. మన జనరేషన్ నుంచి మనం పిల్లల్ని మార్చుకుంటూ పోవాలి. నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి ఆ ఫుడ్ తింటే తినాలా వద్దా అని ఆలోచించే సిచ్యువేషన్కి వస్తాం. అంతలా వస్తుంది. ఏదో జంబల కట్ పంపాలనుకుంటే ట్యాబ్లెట్లు వేసుకొని బతుకుతాడు, లాస్ట్కి చూపిస్తాడు, అలాగైపోతుంది. సో ఇప్పటి నుంచి కొంచెం న్యాచురల్ ఫుడ్స్నే అలవాటు చేసుకొని చాలామంది స్టార్ట్ చేశారు కూడా ఇంట్లోనే పెంచుకొని తినడం అలా కూడా. బట్ ఈ సిటీలలో అంత అవధంత లేదు కాబట్టి మనం తీసుకొని తినే ఫుడ్ అన్న కొంచెం క్వాలిటీగా ఉండేది. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్స్ తినండి అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.